ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం చికిత్సాక్రమం, శిక్షణాక్రమం అనేటువంటి విధానాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దానికి ఉపమానం, ఉపకరణం ఉపయోగించుకుంటాం. సో చీ యోగ, అర్కీ యోగ, చిన్ యోగ. సో చిన్ అన్న, కీ అన్న, చీ అన్న, చేర్ అన్న. సో అదంతా కూడా ఉత్కటాన్ని, మన కుర్చీని అలా అంటారని. ఆ కుర్చీని ఉపయోగించుకొని మనం అన్ని ఆసనాలు వేయొచ్చని, మరియు అన్ని సమస్యల్ని మనం తీర్చుకోవచ్చని, మన ఆధునిక జీవన శైలికి సంబంధించినటువంటి 45 రకాల వ్యాధుల్ని మనం ఈ కుర్చీని ఉపయోగించి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఇలా రెండు కుర్చీల్ని తీసుకొని ఇలా ఒక కుర్చీని ఎదురుగా ఉంచి ఇంకో కుర్చీని ఇలా తీసి ఇలా ఉంచి నెమ్మదిగా ఇలా కూర్చొని ఎలా కూర్చోవాలో చెప్పాం. సో మోకాలు నొప్పులు కానీ హర్నియా ప్రాబ్లమ్స్ ఉంటే సో మనం చక్కగా కుర్చీని ఇలా ఎదురుగా ఉంచి హర్నియా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ కాళ్ళు దగ్గరగా తీసుకురావడానికి ట్రై చేయకూడదు. టైట్గా ఉండేటువంటి అండర్వేర్ అస్సలు వేసుకోకూడదు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా లేదా ఎండోమెట్రియన్ థికనింగ్ ఉన్నా, ఇలాంటి సమస్యలు ఏమున్నా, లేదా సియాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఈ గజ్జెల్లో పట్టుకోవడం లాంటి ప్రాబ్లం ఏదైనా ఉన్నా, ఈ సమస్యలు ఉన్నప్పుడు టైట్గా ఉండేటువంటి అండర్వేర్, అంటే తొడల్ని బిగించేటువంటి అండర్వేర్ ఏదైతే ఉంటుందో అది వేసుకోవడం శ్రేయస్కరం కాదు. సో ఈ జాగ్రత్తలు ముఖ్యంగా కుర్చీలో మీరు యోగా చేసేప్పుడు సో కాళ్ళు వదులుగా ఇలా ఫ్రీగా కావాలి. ఇది ఎక్కడ టైట్నెస్ ఉన్నా, లోపల అండర్వేర్ టైట్నెస్ ఉన్నా కూడా నర్వ్స్ని అది కంట్రాక్ట్ చేస్తుంది. అందుకే మనం అలా చేయకూడదు. ఇప్పుడు మనం కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ ఇది మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత మోకాళ్ళలో ప్రాబ్లం ఉంటే సో చక్కగా ఇలా కూర్చొని వెనక్కి కూర్చొని నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని నెమ్మదిగా ఈ కాళ్ళని ముందుకుంచి ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకొని చూడండి ఏ కాలు ముందుకుంది ఏ కాలు. ఎందుకంటే మీరు టీవీలో చూస్తున్నారు, నా కుడి కాలు ముందుకుంది, ఇలా ఎడమ కాళ్ళని ఇప్పుడు మోకాళ్ళని పైకి ఉంచాను నేను. సో ఇలా ఫ్రీ చేస్తూ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఆసనాలు. మీరు కింద చేయలేనటువంటి ఆసనాలు, కింద ఇంత కంఫర్టబుల్గా మీరు కూర్చోలేరు. సో అదే కుర్చీలు అన్నీ సాధ్యమవుతాయి. చెప్పాను కదా యాంటీ మ్యాటర్ అని అంటాం. సో యాంటీ మ్యాటర్ అంటే ఏంటంటే సో నీళ్ళల్లో ఎలా అయితే బరువుని కోల్పోతాం, అలా ఈ కుర్చీలో కూర్చోవడం కూడా మనం బరువుని కోల్పోతాం. అందుకని ఊబకాయం ఉన్న వాళ్ళకి కానీ, స్థూలకాయం ఉన్న వాళ్ళకి కానీ, శరీరంలో స్థూలత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ, శరీరం బరువుగా ఉండేటువంటి వాళ్ళకి కానీ, బరువుగా ఉన్నట్టు అనిపించే వాళ్ళకి కానీ, ఫ్లెక్సిబిలిటీ లేనటువంటి వాళ్ళకి కానీ, వాళ్ళకి కుర్చీలో మొదలు యోగా చేస్తే శరీరం అంతా వదులుగా అయిపోతుంది. ఆ తర్వాత మీ నేలపైన కాదు కదా మీరు ఎక్కడైనా యోగా చేయొచ్చు. అందుకని మీరు చక్కగా రెండు కుర్చీని చక్కగా గట్టిగా ఉండేటువంటి కుర్చీని చూసుకొని మీ హైట్ని బట్టి చూసుకొని మీరు కావాలంటే తయారు చేయించుకుని అవునా. సో మీరు కుర్చీలో యోగా చేస్తే మీ సమస్యలన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేశాం, మళ్ళీ ఈ కాళ్ళని కిందకి దించాం. సో ఈ కాళ్ళని ఇలా ఫ్రీ చేసుకోండి, ఇలా ఫ్రీ చేసుకోండి. ఇక్కడ చూసారుగా మీ మోకాళ్ళు ఫ్రీ అవుతాయి, మీ యొక్క గజ్జలు ఫ్రీ అవుతాయి, మీ యొక్క సియాటికా ఫ్రీ అవుతుంది, ఇవన్నీ ఫ్రీ అవుతాయి. ఇప్పుడు మన మోకాళ్ళని ఫ్రీ చేసుకోండి. మొదటి ఆసనం ఏం చేయొచ్చు, అందరికీ మోకాళ్ళ సమస్యలు. సో మోకాళ్ళ సమస్యలకి అవునా. సో ఎందుకు మోకాళ్ళ సమస్యలు వచ్చాయి, గ్లైసిన్, ప్రోలైన్, ఆ తర్వాత మీ బ్లడ్లో ఉండేటువంటి కాండ్రాయిటిన్, గ్లూకోజ్ అమైన్, ఇవన్నీ కూడా లేకపోవడం వల్ల వచ్చింది. అంతేకాదు ఎందుకు వచ్చిందంటే మీరు రాంగ్ ఎక్సర్సైజ్ చేయటం వలనో, సో ఓవర్ యూజ్ చేయటం వలన, ఒకే డైరెక్షన్లో మిస్యూజ్ చేయటం వలన, అబ్యూజ్ చేయటం వలన, బాగా షుగర్ తినటం వలన, ఇవన్నీ కూడా బోన్ డెన్సిటీ తగ్గించేవి, కార్టిలేజ్ని దెబ్బతీసేవి. అవి తీసేయాలి అని అంటే ఏం చేయాలి, హ్యాలురోనిక్ యాసిడ్, కాలజెన్, కాలజెన్ 1 అని అంటాం, కాలజెన్ 2 అంటాం, కాలజెన్ 3 అంటాం. సో కాలజెన్ 2 ఏదైతే ఉంటుందో అది కీళ్ళకి చాలా మంచిది. ఏది చేపల్లో నుండి, సో ఫిష్ కాటిలేజ్ అని అంటారు, ఫిష్ పౌడరే దొరుకుతుంది, ఫిష్ కాలేజ్ అని అంటారు, చాలా ఫేమస్.
సో ఆ తర్వాత మీకు మార్కెట్లో కొలాఫ్లెక్స్ లాంటి బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి, అంటే కొలాజిన్ పౌడర్ డైరెక్ట్గా దొరుకుతుంది, దాన్ని నీళ్ళల్లో వేసేసుకొని దాన్ని తాగితే కనుక ఆ కొలాజిన్ అనే వస్తుంది. ఆ కొలాజిన్ అబ్జర్బ్ కావాలి అని అంటే ఏం చేయాలి? సో వైటమిన్ D3 ఉండాలి, ఆ తర్వాత వైటమిన్ ఈ ఉండాలి, ఆ తర్వాత దాంతోపాటు మీ అమైనో యాసిడ్స్ ఉండాలి. సో ఏ అమైనో యాసిడ్ చెప్పాను కదా, గ్లైసిన్ ఉండాలి. ఆ తర్వాత ప్రోలైన్ అనేది చాలా ఇంపార్టెంట్ బోన్కి, గ్లూటమైన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఈ మూడు, ఎందుకంటే మీ బోన్ అంతా కూడా 50% గ్లైసిన్ గ్లూటమైన్తోనే ఉంటుంది. ఓస్టియోసైట్ ఫిజియాలజీ కనుక అర్థమైందంటే, బోన్ యొక్క ఫిజియాలజీ అర్థమైందంటే, దాంట్లో ఉండేటువంటి సెల్స్ కణజాలం యొక్క అర్థమవుతే, మీకు కరెక్ట్గా ఎలా కణజాలం ఫామ్ అవుతుంది అనే విషయం అర్థం చేసుకుంటే, మీకు తెలిసేది ఏంటంటే, ఇలా కుర్చీలో కూర్చొని ఇలా ఈ కాలుని ఇలా పెట్టుకొని, మీకు ఏ కాలు అయితే ఇబ్బందిగా ఉందో ఇలా పెట్టుకుంటే ఆ మోకాలు కాలు సో ఫ్రీ అవుతుంది. ఇది మంచి ఎక్సర్సైజ్ చెప్పాను మీకు. ఇంకో కాలు కూడా ఇలా పెట్టండి, ఇలా కాలని ముందుకి వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ ఇలా వెనక్కి ఒరగాలి. ఇలా ఒరిగి వీ షేప్లో కూర్చొని శుభ్రంగా ఇలా ముందుకి వెనక్కి అంటే మీ మోకాలు ఎంతో ఫ్రీ అవుతాయి. కానీ మోకాలు ఫ్రీ కావాలంటే చెప్పాను కదా, న్యూట్రిషన్ అనేది చాలా ముఖ్యం. గ్లూకోజ్ అనేది మంచి కార్బోహైడ్రేట్, పిండి పదార్థాలు కానీ తీపి పదార్థాలు కానీ ఇవన్నీ కూడా కాల్షియంని ఫాస్ఫరస్ని లీచ్ చేసేవి. కూల్ డ్రింక్స్లో ఏముంటుందో ఫాస్ఫర్ కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఫాస్ఫరిక్ యాసిడ్ ఉంటుంది. ఆ ఫాస్ఫరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, మీ బోన్స్లో ఉండేటువంటి ఫాస్ఫేట్ని లీచ్ చేస్తుంది. ఫాస్ఫేట్ లీచ్ అయిందంటే కాల్షియం లీచ్ అయిపోతుంది. సో కాల్షియం అయాన్స్, ఫాస్ఫరస్ అయాన్స్ ఇవన్నీ ఈ బోన్లోకి పోవాలి అంటే, ఓస్టియోసైట్స్ ఫామ్ కావడానికి చాలా ఆ కనెక్టింగ్ మ్యాట్రిక్స్, బోన్ మ్యాట్రిక్స్ ఫామ్ కావడానికి చాలా అవసరం. అవి ఫామ్ కావాలి అని అంటే మనం వాటిని నిరోధించేటువంటివి చేయకూడదు, అవునా? అందుకనే సో తీపి పదార్థాలు కానీ, షుగర్ పదార్థాలు కానీ, కార్బోరేటెడ్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు, ఎందుకంటే వాటి pH చాలా ఎసిడిక్ ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫాస్ఫేట్ లీచ్ అవుతుంది. అందుకే ఫాస్ఫరైలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఏది మీ బోన్స్లో కానీ మీ కణజాలంలో కానీ ప్రక్రియలు, జీవన ప్రక్రియలను సరిగ్గా ఉండాలి అంటే ఫాస్ఫరైలేషన్ అని అంటాం. ఫాస్ఫరైలేషన్, సో కినేజ్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి, సారీ PNK రిసెప్టార్స్ అని అంటాం. సో ఆ ఫాస్ఫరైలేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి అని అంటే, మనం ఆ ఫాస్ఫరైలేషన్ని ఆటంకపడేటువంటి, సో అంటే ఆ కణజాలం లోపలికి అవి పోనివ్వకుండా ఉండేటువంటి, సో ఆహార పదార్థాలు నిషేధం. అందుకే తీపి పదార్థాలు పనికిరావు, తీపి పదార్థాలు పనికిరావు. ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు కానీ, ఆ తర్వాత ప్రోటీన్స్ కానీ, అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ రెండు రకాలు ఉంటాయి, ఒకటి తేలిగ్గా అబ్జార్బ్ అయ్యేటువంటివి, అంటే మన జీర్ణాశయాన్ని, ఆ తర్వాత మన యొక్క కాలేయాన్ని బైపాస్ చేసి డైరెక్ట్గా ఇంటెస్టైన్లో అబ్జర్వ్ అయిపోతుంది. వాటిని రెడీమేడ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఆ అమైనో యాసిడ్స్లో చాలా రకాలు ఉంటాయి, అవునా? సో సింథటిక్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఎక్స్ట్రాక్టెడ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, నాన్ వెజ్ సోర్స్ ద్వారా ప్రోటీన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇలా నానా రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో మీరు మార్కెట్లోకి వెళ్ళి నాకు అమైనో యాసిడ్స్ కావాలంటే, సో ప్రతి జిమ్లో కూడా వాడు అమ్ముతాడు, ఏది అమైనో 10 అనే ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్స్ అమ్ముతాడు, అమైనో 10 అనగానే అమైనో యాసిడ్స్ ఇస్తాడు. మీరు అలా మోసపోకూడదు. అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అమైనో యాసిడ్స్ క్వాలిటీ, ఏం అమైనో మీకు 500 రూపాయల కిలో అమైనో యాసిడ్ ఉంటుంది, 5000 రూపాయల కిలో అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. మరి 500 రూపాయలు వాడాడా, 5000 రూపాయలు వాడాడా మీకు తెలుసా అండి? అందుకనే సోర్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ చాలా ముఖ్యం. బయో యాక్టివ్ అమైనో యాసిడ్స్ గుర్తుపెట్టుకోండి, బయో యాక్టివ్ అమైనో యాసిడ్స్ అని అంటాం, లేదా అమైనో పెప్టైడ్స్ అని అంటాం. ఈ రెండు రకాల అమైనో యాసిడ్స్ మాత్రమే ఎలాంటి హాని చేయవు, నెంబర్ వన్. నెంబర్ టూ, అవి చక్కగా అబ్జార్బ్ అవుతాయి, ఎందుకంటే వాటిల్లో ట్రాన్స్ఫరేజెస్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేజ్ ఫ్యాక్టర్స్ అనేవి అందులో ఉంటాయి. అవి ఉండటం వల్ల అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు మార్కెట్లో ఏది పడితే అది, సో ఈ వీటి ధరకి ఇలా ఇస్తున్నాడని అసలు ఏది కొనకూడదు. ఏదైనా కొంటున్నాము అని అంటే ముఖ్యంగా మన ఆరోగ్యానికి పనికొచ్చేవి, అందులో లోపభూయిష్టమైనవి ఉంటాయి, పనికొచ్చేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ అమైనో యాసిడ్సే అనుకుందాం, టెక్నికల్ గ్రేడ్ ఉంటుంది. టెక్నికల్ గ్రేడ్ అంటే లోయెస్ట్ గ్రేడ్. ఫుడ్ గ్రేడ్ ఉంటుంది, అది కూడా మంచి గ్రేడ్ కాదు, అవునా? ఆ తర్వాత ల్యాబొరేటరీ గ్రేడ్ ఉంటుంది, అది కూడా మంచి గ్రేడ్ కాదు. మరి ఏం గ్రేడ్ వాడాలి? సో ఐపీ ఇండియన్ ఫార్మాస్యూటికల్ గ్రేడ్,
లేదా యుఎస్పి యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపిక స్టాండర్డ్ లేదా బీపీ సో బ్రిటిష్ ఫార్మకోపియా స్టాండర్డ్ అంటే ఫార్మా స్టాండర్డ్ అని అంటాం మెడికల్ స్టాండర్డ్ అని అంటాం ఆ స్టాండర్డ్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అది ఒకటి బయో యాక్టివ్ అని చెప్పాను రెండు యుఎస్పి స్టాండర్డ్ కానీ బీపీ స్టాండర్డ్ కానీ ఐపీ స్టాండర్డ్ కానీ ఉండాలి లేదా యూరోపియన్ ఫార్మకోపియా అయినా పర్వాలేదు ఆ లెవెల్ ఉంది అని అంటే ఏంటి అందులో కలుషితమైనటువంటి పదార్థం ముఖ్యంగా ఇలాంటి అమైనో యాసిడ్స్ కానీ ఇలాంటి డ్రగ్స్లో కానీ పెప్టైడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ తీసుకుంటున్నప్పుడు ప్యూరిటీ అనేది చాలా చాలా ముఖ్యం మీ మోకాల్ ప్రాబ్లం సమస్య మొదలవుతుందంటేనే ఇగో ఈ న్యూట్రిషన్ లేకపోవడం వల్ల పోషక పదార్థాలు లేకపోవడం వల్ల ఏం చెప్పానండి వైటమిన్ సి ఉండాలి వైటమిన్ డి ఉండాలి వైటమిన్ ఈ ఉండాలి గ్లూకోజామైన్ ఉండాలి కాండ్రైటిన్ ఉండాలి గ్లైసిన్ అనేటువంటిది ఉండాలి గ్లూటమైన్ అనేటువంటిది ఉండాలి ప్రోలైన్ అనేటువంటిది ఉండాలి ఇవన్నీ ఉంటే కాల్షియం ఏ కాల్షియం కూడా ఏ ఫామ్లో ఉండాలి ఏ ఫామ్లో చాలా రకాల కాల్షియంలు దొరుకుతాయి సో బెస్ట్ కాల్షియం ఏంటంటే సో కాల్షియం ఓరోటేట్ అని అంటారు ఆ కాల్షియం ఓరోటేట్ ఇస్ ద హైయెస్ట్ దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బట్ కాల్షియం ఓరోటేట్ ఇస్ ద బెస్ట్ ఎందుకని అది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది ఈజీగా అబ్జర్వ్ అవ్వడమే కాదు సో మన విరో కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావు కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ స్టోన్ లాంటి ప్రాబ్లమ్స్ రావు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు ఈజీగా మెటబలైజ్ అయ్యేటువంటి డైకాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది కాల్షియం సక్సినేట్ ఉంటుంది మ్యాగ్నీషియం కాల్షియం సిట్రేట్ ఉంటుంది సో ఇవన్నీ ఇలా ఎన్నో రకాల ఫామ్స్ ఉంటాయి కాల్షియం అనగానే చీప్గా పది పైసలు దొరికే కాల్షియం ట్యాబ్లెట్ ఉంటుంది పది రూపాయలకు దొరికే కాల్షియం ట్యాబ్లెట్ ఉంటుంది అవునా కాల్షియం ఒరిటేట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది సో కాల్షియం ఒరిటేట్ తీసుకో కాల్షియం ఒరిటేట్తో పాటు ఫాస్ఫేట్ ఉందా లేదా ఫాస్ఫరస్ ఉండేటువంటి ఆహార పదార్థాలు కాల్షియం ఫాస్ఫరస్ బ్యాలెన్స్ ఉన్నప్పుడే కాల్షియం అబ్జర్వ్ అవుతుంది కేవలం కాల్షియం తీసుకుంటే నేను కూల్ డ్రింక్ తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటాను సో కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ తీసేసే డ్రింకులు తాగడం కాదు ఫాస్ఫరస్ యాడ్ చేయాలి ఫాస్ఫరస్ ఉండేటువంటి పదార్థాలు తీసుకోవాలి మామూలుగా సహజంగా సో ఏది పాలలో కాల్షియం ఫాస్ఫరస్ టుగెదర్ ఉంటుంది పాలకూరలో కాల్షియం ఫాస్ఫరస్ ప్రకృతిలో సహజంగానే టుగెదర్ ఉంటుంది సో పాలకూర బాగా ఆకూరలో ముఖ్యంగా పాలకూర లాంటిది ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఫాస్ఫరస్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి ఏది కాల్షియం ఉండేటువంటి పదార్థాలు ఫాస్ఫరస్ ఉండేటువంటి పదార్థాలు మీరు వెతికితే మీకు దొరుకుతాయి అలాంటివి తీసుకోవాలి ఇలా సూక్ష్మమైనటువంటి విషయాలు యోగాలోనే కాదయ్యా మనం తీసుకునేటువంటి ఆహార విషయాల్లో కూడా ఉంటాయి ఇవెవరు కూడా మామూలుగా ఎవరు పట్టించుకోరయ్యా కానీ మన ఆరోగ్యం మనకి ఇంపార్టెంట్ కనుక ప్రతిదీ కూడా సూక్ష్మంగా చూసేటువంటి దృష్టి క్యూరియాసిటీ అనేది ఉండాలి ఉంటే అప్పుడు మనల్ని ఎవరు మోసం చేయలేరు అప్పుడు మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటాం నెమ్మదిగా ఇలా కాలని పెట్టాం కదా ఇలా పక్కకు తిరిగి మళ్ళీ ఇలా కూర్చొని అవునా హాయ్ చూసారు కదా ఇలా చెప్పా మీ కుర్చీ చక్కగా జాగ్రత్తగా ఉండాలి ఇలా కాలని ముందుకి వెనక్కి మరి ఇంతసేపు కూర్చున్నాను మీరు అలా కూర్చుని మోకాలు నేను అంతసేపు కూర్చున్నా మీరు ఇలా తిరిగి ఈ లోపటే మీరు ఇలా తిరిగి కూర్చోవాలి సో ఈ విధంగా కాలని ముందుకి వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ హాయిగా కూర్చొని ఇప్పుడు ఇంకా హాయిగా ఫ్రీగా ఉంటుంది లేవకండి ఇలా కూర్చొని చేతులు కాలానికి వెనక్కి లేదా హాయిగా ఇలా ముందుకు కూర్చోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కానీ బ్యాలెన్స్ తప్పకూడదు సో ఎన్నో జాగ్రత్తలతో చేయాలి ఇది చాలా ప్రయోజనం కానీ సో కొన్ని జాగ్రత్తలు అవసరం స్లిప్ కాకుండా చూసుకోవాలి కుర్చీ మ్యాట్ మీద ఉందా లేదా నా చైర్ నా వెయిట్ని తీసుకుంటుందా లేదా ఇవన్నీ కూడా చూడండి మా వాళ్ళు ఏముందండి నా 100 కిలోల బరువు 120 కిలోల బరువు ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తే ఈ కుర్చీ సరిపోతుంది వాళ్ళకి ఈ కుర్చీ గట్టిగా ఉంది సో ఈ కుర్చీ సరిపోతుంది కానీ అది ఎలా ఉపయోగించుకోవాలో కూడా మీరు జాగ్రత్తగా చూసి నేర్చుకోవాలి అందుకే మొదలు కొంచెం ఇలా లేపి చూడండి మొదలు ఇలా కొంచెం తిరిగి ఇలా పెట్టి చూడండి అలా మొదలు కొంచెం టచ్ చేసుకొని ఆ తర్వాత అది వెయిట్ తీసుకుంటా అప్పుడు వేయండి అంతేగాని సడన్గా వెయిట్ వేసారు అది ఇరిగిపోయింది కింద పడ్డారు అవునా సో నష్టం అవుతుంది చైర్కి నష్టం కాదు మీకు నష్టం పోతే పోయింది చైరు అవునా అదే 400-500 రూపాయలు ఉంటుంది కానీ మీ శరీరం చెప్పిన 5 లక్షల కోట్ల విలువ ఈ శరీరం విలువ అది మళ్ళీ రాదు దాంట్లో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయిందంటే మళ్ళీ అది ఒరిజినల్ ఫామ్కి రావాలంటే రాదు అంత తేలిక కాదు కదా మళ్ళీ ఇలా తిరిగి చక్కగా మళ్ళీ చూడండి ఇటువైపు తిరిగి ఇలా హాయిగా తిరిగి మళ్ళీ ఇలా హాయిగా అన్ని డైరెక్షన్స్లో
అవునా? సో నాలుగు డైరెక్షన్స్, ఎనిమిది డైరెక్షన్లు ఇలా ఫ్రీ చేసుకుని, ఇలా చక్కగా కూర్చొని, ఇవన్నీ ఇలా ఫ్రీ చేసుకొని, మళ్ళీ కాలు కావాలంటే ఒక కాలు ఇందులో ఉంచుకొని, చూసారుగా ఏ కాలుని ఇలా ముందుకు పెట్టి, ఈ కుడి కాలుని అందులో నుంచి దూర్చాను, ఎదురుగా ఉండేటువంటి కుర్చీలు ఇలా దూర్చి, మళ్ళీ ఎడమ కాలుని ఇలా ముందుకి వెనక్కి ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా. ఇవన్నీ కూడా దేనికి? మీ కాళ్ళల్లో ఉండేటువంటి కండరాలని ప్రిపేర్ చేయడానికి. వాకింగ్కి వెళ్ళే ముందు కానీ, వాకింగ్ నుండి రాగానే కానీ, జాగింగ్కి వెళ్ళే ముందు కానీ, జాగింగ్ నుండి రాగానే కానీ, అవునా, ట్రేడ్మిల్ మీద జిమ్లో పరిగెత్తే ముందు కానీ, ట్రేడ్మిల్ మీద జిమ్లో పరిగెత్తిన తర్వాత కానీ ఏం చేయాలి? హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చెప్తుంది? మొట్టమొదటి నీ శరీరంలో ఉండే జాయింట్స్ని, కీళ్ళని, కండరాలని ప్రిపేర్ చేసావా లేదా? ప్రిపేర్ చేస్తేనే అప్పుడు ఆ వ్యాయామం తాలూకు బెనిఫిట్ నీకు దొరుకుతుంది. నువ్వు ప్రిపేర్ చేయకుండా డైరెక్ట్గా వాకింగ్ నుంచి వస్తావు, స్నానం చేస్తావు, ఆఫీస్కి వెళ్ళిపోతావు, జాగింగ్ చేసి వస్తావు, డైరెక్ట్గా స్నానం చేస్తావు, పోతావు. అసలు ఆ కండరాలని, ఆ జాయింట్స్ని మళ్ళీ అందులో ఆల్కలీనిటీ క్షారతత్వాన్ని నింపావా? ఆ కండరాలు అన్నింటినీ నువ్వు వ్యాకోచింప చేసావా? కంప్లీట్గా రిలాక్స్ చేసావా? చేయలేదు. ఎరోబిక్ గ్లైకోలిసిస్ లేదు. ఎసిడిటీ నింపావు, ఆమ్లతత్వాన్ని నింపావు, వదిలేసావు. ఏమవుతుంది? పరిగెత్తి పరిగెత్తి మోకాలు అరిగిపోయి, నడిచి నడిచి ఏమైనా కాళ్ళ నొప్పులు వచ్చాయి. పోనీ ఏమైనా నీ షుగర్ రెగ్యులేట్ అయిందా, లేకపోతే ఏమైనా కొలెస్ట్రాల్ తగ్గిందా? ఏమీ తగ్గలేదు. ఏమైనా చూసావా వాకింగ్ చేసి కొలెస్ట్రాల్ తగ్గించుకున్నావు అని చూసావా? ఏదో హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండటానికి అని అంటాం కానీ చూసావు ఎవరినైనా? మరి ఎందుకయ్యా, ఎందుకు ఎందుకు రాదు? ఏదైనా శాస్త్రీయ విధానంతో చేస్తే వాకింగ్ కూడా, ఒకరోజు వాకింగ్ గురించి కూడా తెలుసుకుందాం. రేపు ఎప్పుడో గమన యోగం అని అంటాం. వాకింగ్ ఎలా చేయాలి? హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీ చెప్పిన విధంగా ఏ విధంగా గమన యోగం చేయాలి అనేటువంటి విషయం కూడా నేర్చుకుందాం. కనీసం అదైనా పనికి వస్తుంది ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత. ఒకవేళ బయటికి వెళ్తే, మీరు ఎవరైనా వాకింగ్కి వెళ్తే, ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి శాస్త్రీయంగా, ఆ విషయం కూడా నేర్చుకుందాం మనం. నెమ్మదిగా పాదాన్ని ఇటు అలా అటు ఇటు అంటూ ఫ్రీ చేస్తూ నెమ్మదిగా మళ్ళీ కాళ్ళని ఇలా ముందుకని, సో నెమ్మదిగా కాళ్ళని ఇలా పెట్టి, ఇది చేసాం కదా మనం, కాళ్ళని ఇలా ఉంచి దగ్గరగా ఉంచి కాళ్ళని ఇలా ముందుకు చాపి, హాయిగా పేపర్ చదువుతూ, మీ పేపర్ న్యూస్ పేపర్ని చదువుతూ ఇలా నడుముని ఫ్రీ చేస్తూ సాక్రమ్ని, ఇది ఏదైనా కూడా మారుస్తూ ఉండాలి పోస్చర్. ఇదే పోస్చర్లో హాఫ్ అన్ అవర్ ఉందనుకోండి, సో నడుము ఎక్కువగా లాగబడుతుంది, అప్పుడు అది కూడా నొప్పిగా పరిమణిస్తుంది. సో ఇలా కాళ్ళ నుంచి చక్కగా ఇలా పాదాలని ఫ్రీ చేసి చూసి, నా పాదాలు ఎక్కడ అనేవో చూడండి, నా మోకాలు లోనకున్నాయి, నా చీల మండలం ఎక్కడ ఉందో చూడండి. సో ఇలా ఇది కరెక్ట్ పొజిషన్. సో ఈ కుర్చీ చూసారుగా ఎలా లేస్తుందో కూర్చుందో. సో ఇది నా నడుముని, టెయిల్ బోన్ని ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చూసారుగా నా టెయిల్ బోన్ అనేది నా నడుము నుంచి లంబార్ టు సాక్రం ఏమవుతుంది, ఫ్రీ అయిపోతుంది. సో ఈ విధంగా చేయటం వల్ల అంతేకాదు మీ ఫలక్రం అంతా కూడా, సియాటికా కానీ ఇవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. చూసారు కదా ఎంత హాయిగా ఉంటుందో, చూసారు కదా, నన్ను చూస్తేనే మీకు తెలిసిపోతుంది. సో ఇలా పేపర్ చూస్తూ ఇలా చదువుకుంటూ ఇలా ఫ్రీ చేస్తూ, సో నెమ్మదిగా కాసేపు ఇలా ఫ్రీ చేసి మళ్ళీ కాలం దగ్గరికి ఇలా తీసుకొచ్చేసి మళ్ళీ ఇలా ఫ్రీ చేస్తూ చక్కగా మళ్ళీ కాళ్ళని ముందుకు దోపండి ఇలా. సో ఇలా ముందుకి ఇలా కాళ్ళ నుంచి, అవునా, సో మీ పాదాలని చెప్పాను కదా, కుర్చీలో మాత్రమే మీరు ఈ విధంగా ఫ్లెక్షన్ ఎక్స్టెన్సర్ చేయవచ్చు సజైటల్ ప్లేన్లో. అది కుర్చీలో మాత్రమే సహజం. నేల మీద మీరు చేస్తే కాళ్ళు దెబ్బతింటాయి. అందుకని మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత డాక్టర్ ఏం చెప్తాడో తెలుసా? సో మీకు ఇది ఏమని చెప్తాడు. సో కుర్చీలో ఇలా కూర్చొని మోకాళ్ళ ఆపరేషన్ తర్వాత మీరు ఈ విధంగా చేస్తే మీ మోకాలు తొందరగా రికవరీ అవుతుంది, ఇది ఒకటి చేయమని చెప్తాడు. ఇంకోటి ఏం చెప్తాడు తెలుసా? సో దాన్ని కూడా ఇది ఈ విధంగా కాలు పెట్టి, అవునా, ఏం చేయాలి, ఈ విధంగా చేస్తూ ఈ మోకాల్ని టైట్ చేయాలి. ఈ మోకాల్ని, ఈ తొడలో ఉండే కండరాలని ముందుకి వెనక్కి లాగాలి. ఇలా లాగుతున్నాం అనుకోండి, చూడండి నా మోకాలు వేస్తుందా లేదా, చూసారా ఇలా టైట్ చేస్తున్నాం, చూసారా ఇలా టైట్ చేస్తూ బిగిస్తూ, ఇవన్నీ కూడా మోకాలకి వెళ్ళి స్ట్రెంగ్తెన్ చేసేది. ఇది పోస్ట్ నీ సర్జరీ మ్యానిపులేషన్స్ అని అంటాం. సో ఇవన్నీ ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ కాళ్ళని ఇలా ముందుకుంచి ఇలా ఫ్రీ చేస్తూ, సో ఇలా కూడా అనొచ్చు. సో ఇలా ముందుకి వెనక్కి ఫ్రీ చేసుకొని మళ్ళీ కాళ్ళని ఇలా తీసుకొచ్చేసి మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకొని, సో ఈ విధంగా చేస్తూ మళ్ళీ కాళ్ళని ఇలా ఉంచి, సో కాళ్ళని శుభ్రంగా ఇలా ఉంచి, సో నెమ్మదిగా కాళ్ళని ఇలా ఉంచి ఈ కాళ్ళని ఇలా పైకి లేపి మళ్ళీ ఇలా ఫ్రీ చేస్తూ కాళ్ళని ఇలా ఉంచి మళ్ళీ ఈ కాళ్ళని ఇలా స్ట్రైట్గా ఉంచి ఈ కాళ్ళని ఇలా చక్కగా కాళ్ళని ఇలా ఆనించి ఫ్రీ చేస్తూ పైకి కిందకి ఇలా పైకి కిందకి ఇలా పైకి కిందకి ఇలా ఫ్రీ చేస్తూ ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ రావాలి.
సో కూర్చుని చేసే ఆసనాలు రావాలి అని అంటే కుర్చీలో చక్కగా ప్రిపేర్ చేయవచ్చు. అవునా, ఏ విధంగా ప్రిపేర్ చేస్తూ నెమ్మదిగా కాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ ఇంకా ఏం చేయొచ్చండి? సో ఈ విధంగా కాళ్ళని ఇలా పెట్టాం కదా, ఇదో ఇలా 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 సిద్ధాసనం అని అంటాం. సో అవునా, కాళ్ళని ఇలా మడిచి ఈ మోకాలని ఇక్కడ ఆనించి శుభ్రంగా పైకి కిందకి ఇలా దగ్గరగా తెచ్చుకోవడం, ఇలా ఫ్రీ చేయటం. సో దీంట్లో ఏమవుతుంది, ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. ఇలా దగ్గరగా ఎదురుగా ఇలా కాళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఇది కుర్చీలో ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇలా కుర్చీని పట్టుకొని ఇలా ముందుకి వెనక్కి ఈ కాలు ఇక్కడ ఆనాలి. అంతే మీకు హాయిగా ఉంటుంది. మళ్ళీ ఈ కాలుని ఇలా ఉంచండి. ఇప్పుడు ఈ పాదాన్ని ఇలా మొదలు ఈ దూరంలో ఉంచండి. ఇప్పుడు మోకాలు, ఎందుకంటే ఫస్టే ఇలా రాదు కదా, అందుకని ఇంత దూరం ఉంచండి. ఇప్పుడు మీ కాలుని ఇలా పైకి కిందకి అనండి. నెమ్మదిగా ఇక్కడికి తీసుకురండి. మళ్ళీ ఇలా పైకి కిందకి అనండి. నెమ్మదిగా మళ్ళీ ఇక్కడ తీసుకురండి. ఇప్పుడు ఏం చేయండి, కాలుని ఇక్కడ దగ్గరగా ఇలా మోకాలని దగ్గరగా ఎదురుగా ఇలా తీసుకెళ్తూ దూరంగా తీసుకెళ్తూ ఉంటే మీ యొక్క ఈ ఏరియా అనేది ఫ్రీ అవుతుంది. అప్పుడు మీకు పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ సుఖాసనం కానీ ఇవన్నీ కూడా ఫ్రీగా వచ్చేస్తాయి. సో అవి ఆ ఆసనం రావటానికని కాదు, ఇక్కడ ఈ కాళ్ళల్లో ఉండేటువంటి కండరాలు, స్నాయువులు, లిగమెంట్స్, ఆ తర్వాత అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. సో అది చాలా ముఖ్యం. ఈ విధంగా ఫ్రీ చేస్తూ ఇవన్నీ కుర్చీలో కూర్చొని చేసేటువంటి ఆసనం. సో ఏ విధంగా పెట్టి కాళ్ళను ఫ్రీ చేస్తూ నెక్స్ట్ ఏం చేద్దామండి? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇలా కాళ్ళని ఇలా ఉంచేసి, అవునా, ఈ కాళ్ళని ఇలా ఉంచేసి, సో ఈ కాళ్ళని ఇలా సో పక్కకి ఇలా తీసుకొని చూడండి. ఈ కాళ్ళని తీసుకోండి. సో ఇలా చూడండి. సో ఇలా చూశారనుకోండి, ఈ కాళ్ళని ఇలా ఉంచి ఇలా దీని అర్థం వచ్చేంద్రి ఆసనం అంటాం. సో కాళ్ళు ఫ్రీ అయిపోతుంది. ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. సో దీన్నే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మళ్ళీ కుడి కాలుని లోపలికి ఉంచి ఎడమ కాలుని ఫ్రీ చేసి మొదలు క్రాస్ చేయాలి ఇలా. సో దీన్ని అర్థం వచ్చేంద్రి ఆసనానికి ప్రిపరేషన్. సో ఇలా తిరిగి పక్కకి ఇలా చూసారనుకోండి, అయిపోతుంది. ఇలా పక్కకి తిరిగి చూడాలి, హాయిగా కూర్చొని ఇలా పక్కకి చూడాలి. సో ఇలా చూస్తే సో మీ యొక్క ప్యాంక్రియాస్ మీద కానీ, మీ యొక్క లివర్ మీద కానీ, మీ ప్యాంక్రియాస్ మీద కానీ, మీ యొక్క జీర్ణాశయం మీద, కిడ్నీస్ మీద, అడ్రినల్ గ్లాండ్స్ మీద, అన్నిటి మీద అద్భుతంగా పనిచేస్తుంది. మళ్ళీ ఇటువైపు చూడండి. ఈ కాలు పెట్టాను, మళ్ళీ ఒకసారి చూడండి. మళ్ళీ ఈ కాలు ఇటు పెట్టాను, చూడండి. ఇటు ఇలా ఇలా తిరిగాను కుర్చీలు హాయిగా. ఇలా కాలు పట్టుకొని నెమ్మదిగా కాలుని ఫ్రీ చేస్తూ, సో ఇలా చేయిని పట్టుకొని ఇది అర్థం వచ్చేది ఆసనం. సో ఇక్కడ ఏమవుతుంది, మీ కుడి వైపున ఉండే కిడ్నీ కానీ, అడ్రినల్ గ్లాండ్స్ కానీ, ఆ తర్వాత సో మీ యొక్క కాలేయం, సో లివర్ కానీ, ట్రాన్స్వర్స్ మజిల్స్ అని అంటాం, మీడియల్, ల్యాటరల్, సో టోర్సో మజిల్స్ అని అంటాం, సో మీడియాలిస్ స్పైనాలిస్ మజిల్ అంటాం, ట్రాన్స్వర్స్ స్పైనాలిస్ మజిల్ అంటాం. అద్భుతంగా నడుము తగ్గాలి, స్థూలకాయం తగ్గాలి, పొట్టలో ఉండే కొవ్వు తగ్గాలి. వీటికి మించినటువంటి ఆసనం లేదు. ఇంత హాయిగా కూర్చొని ఇలా పక్క తిరిగి హాయిగా కూర్చొని మాట్లాడుతూ కూడా మీరు యోగా చేయొచ్చు. సో ఈ విధంగా చేసుకొని మళ్ళీ కాళ్ళని కిందకి తీసుకురండి. మళ్ళీ కాళ్ళని ఫ్రీ చేసుకోండి. దాన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇంకో విధంగా ఇలా చేయొచ్చు, ఈ కుర్చీని ఇలా తీసుకురండి, లేవండి, ఇలా లేచి చూడండి. ఈ మోకాలని ఇలా ఫ్రీ చేసుకోండి, ఈ మోకాలని ఇలా ఫ్రీ చేసుకోండి. నెమ్మదిగా ఎడమ కాలుని లోపల దూర్చండి. దూర్చారా, ఎలా వెళ్ళాను చూసారు కదా. ఈ కుర్చీలో నేను కూర్చున్నాను, ఈ కుర్చీలోకి వెళ్ళాను, ఈ ఎడమ కాలుని నెమ్మదిగా దూర్చాను, ఇలా కూర్చున్నాను. ఇప్పుడు అర్ధమచ్చేంద్రి ఆసనం ఇందులో కూడా చేయొచ్చు, హాయిగా కూర్చొని, అవునా. సో ఇలా కూర్చొని మళ్ళీ నెమ్మదిగా ఇలా కుడికాలు చూడండి, ఎంత హాయిగా ఉంటుందో చూడండి. కుడికాలని ఇలా పెట్టి చేసాం కదా, ఇలా చేసి ఇలా కూర్చొని ఇలా తిరగండి. ఇలా ఎడమ వైపుకి తిరగండి. నడుము నొప్పి ఉంది, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఎడమ వైపు తిరిగాను, దీనికి మించిన అర్ధమచ్చేంద్రి ఆసనం ఇంకేమీ లేదు. అవునా, భారద్వాజన ఆసనం అంటాం, అర్ధమచ్చేంద్రి ఆసనం అంటాం, వక్రాసనం అని అంటాం. అవునా, కాలు ఇటువైపు ఉంటే వక్రాసనం అంటాం, కాలు క్రాస్ అయితే అర్ధమచ్చేంద్రి ఆసనం అంటాం. దేనికి, అన్ని రకాల వెన్నెముక సమస్యలకి, అవునా, కిడ్నీ ప్రాబ్లమ్స్కి. సో అడ్రినల్ ప్లాడ్, ఈ మధ్య కాలంలో అడ్రినల్ గ్లాండ్స్, ఊ అంటే చిర్రుమ అంటాం, ఆ అంటే బుర్రుమ అంటాం, ఆ అంటే కరుస్తాం, ఆ అంటే అరుస్తాం. సో ఈ టెంపర్మెంట్లు ఏమైనాయంటే, సో మన యొక్క అడ్రినల్ గ్లాండ్స్ అలసిపోయి, అవునా, అవి కార్టిజోల్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు. అవి ఎప్పుడైతే కార్టిజోల్ ప్రొడ్యూస్ చేయడమే ఆగిపోయిందో,
సో దానివల్ల ఏమవుతుంది, కణజాలంలో ఉండేటువంటి ప్రక్రియలకి అవరోధం ఏర్పడుతుంది. అందుకని ఏం చేయాలి, అడ్రినల్ గ్లాండ్స్ అలసిపోతేనే ఫెటీగ్ అని అంటాం, అడ్రినల్ ఫెటీగ్ అని అంటాం. ఫెటీగ్ అంటే సాయంత్రం కాగానే అవునా గాలి టైర్లో గాలి తీసేస్తే అది అది ఎలా కులబడిపోతుందో వీడు కూడా సాయంత్రం కాగానే పూర్తిగా దిగాలు పడిపోయి అవునా బ్రేక్ఫాస్ట్ తిన్నాడు లంచ్ తిన్నాడు ఆయన కూడా సాయంత్రం ఆఫీస్ కూర్చునేది నాలుగు గోళ్ల మధ్య ఆఫీసులో ఏసీ రూమ్లో సాయంత్రం రాగానే దిగాలుగా ఏ శరీరంలో అవునా వాడిపోయిన పాలకూర కాడలక వాడు అలా సో వడలిపోతాడు అవునా కా ఏది అలా అలసిపోతాడు. సో దాన్ని ఏమంటామో తెలుసా అండి, క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటాం, సిఎఫ్ఎస్ అని అంటే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అంటాం. ఈ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్కి కారణం ఏంటయ్యా అంటే దాన్ని అడ్రినలిన్ ఫెటీగ్ అని కూడా అంటారు, అడ్రినల్ గ్లాండ్ ఫెటీగ్ అని కూడా అంటారు. సో అడ్రినల్ గ్లాండ్ బాగా ఉపయోగించి క్రికెట్ చూస్తేవి, క్రికెట్ చూసేటప్పుడు ఒబ్బో సిక్సర్ అని అంటేవి, నువ్వు ఎగురుతీవి, వాడు అవుట్ కాగానే నువ్వు అవునా సో కుర్చీలో కూలబడిపోతీవి. ఆ ఏ విధంగా ఏంటంటే సినిమా చూస్తేవి, సినిమా చూసినప్పుడు సో ఒకసారి హీరోలాగా ఎగురుతీవి, విలన్ చూడగానే నువ్వు అవునా సో కోపం వచ్చే, ఆ తర్వాత హీరోయిన్ చూడగానే టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజెన్ ఎక్కలేని కామం వచ్చే, సో ఆ తర్వాత హీరోయిన్ ఏమైనా చేస్తుంటే భయం వచ్చే, సో ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి సినిమా చూడాలి, మనం ఆరోగ్యం ఎడగొట్టుకోవడానికి సినిమా చూడాలి. అవన్నీ వేస్తే దేని మీద ఎఫెక్ట్ పడుతున్నాయా, నీ హైపోథాలమస్ మీద ఎఫెక్ట్ పడే, పిట్యూటరీ మీద ఎఫెక్ట్ పడే, నీ యొక్క అడ్రినల్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడే. డబ్బులు ఇచ్చి ఆరోగ్యం పాడు చేసుకోవడం అంటే ఇదే. అందుకే దుఃఖాన్ని ఇచ్చేటువంటి విషయాల్లో సుఖాన్ని వెతుకోవడాన్ని అవిద్య అని అంటాడు. అదే పతంజలి, అదే వేదం చెబుతోంది. వేదం చెప్పేది బ్రహ్మ విద్య అంటే నాలుగే నాలుగు, దుఃఖాన్ని కలగజేసేటువంటి విషయాల్ని సుఖంగా భావించటం, అశుచితో ఓడినటువంటి దాన్ని శౌచంగా భావించటం, అనాత్మతో ఓడినటువంటి దాన్ని ఆత్మగా భావించటం, అవునా దీన్నే అవిద్య అని అంటాం. సో ఇవన్నీ నీకు మీకు ఎగ్జాంపుల్స్ ముందు ముందు ఇస్తాను, ఇది ఒక టిపికల్ ఎగ్జాంపుల్. ఏం ఎగ్జాంపుల్, అడ్రినల్ గ్లాండ్ ఎందుకు వచ్చింది, అలసిపోతున్నాం ఎందుకు అలసిపోతున్నాం సాయంత్రం వరకు అని అంటే, మనం అలసిపోయామని ఏం చేస్తావు, కాస్త టీవీ చూస్తాను. ఏం చూస్తావు టీవీలో, మళ్ళీ ఏ సినిమా చూడటమో గేమ్ చూడటమో, అవి చూసినప్పుడు ఏమవుతుందయ్యా, ఇంకా ఆ కెమికల్స్ ఓవర్ ఎమోషన్స్ ఇంకెక్కువ ప్రొడ్యూస్ చేసావనుకో, ఎమోషనల్గా వీక్ అవుతావా స్ట్రాంగ్ అవుతావా, వీక్ అవుతావయ్యా. అరిషడ్ వర్గాలు అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఇంకా అరిషడ్ వర్గాలు ఇంక బలహీనంగా అవుతావు, కానీ అరిషడ్ వర్గాలని కంట్రోల్ చేయాలంటే అరిషడ్ వర్గాలని ప్రొడ్యూస్ చేయకూడదు. అవునా, నువ్వు కామం ప్రొడ్యూస్ చేస్తూ కామం తగ్గాలంటే కామం పెరుగుతుందా తగ్గుతుందా, కామం పెరుగుతుందయ్యా. మరి కామం పెరిగింది అని అంటే న్యూట్రిషన్ ఎక్కువ కావాలా తగ్గవాలి, ఇంకా ఎక్కువ కావాలయ్యా. సో నీ సెల్స్ అనేవి ఓవర్ యూజ్ అయిపోతాయి, సో తగ్గిపోతాయి, సో ఎగ్జాస్ట్ అయిపోతాయి. సో ఈ ఆసనాలు అనేవి, ఈ భారద్వాజ ఆసనం కానీ లేకపోతే ఈ యొక్క అర్ధమత్స్యేంద్రియ ఆసనం కానీ, ఇవన్నీ కూడా ఈ అడ్రినల్ గ్లాండ్స్ని రిట్రైవ్ చేసేవి. అంతేకాదు అడ్రినల్ గ్లాండ్ మరి చక్కగా రెన్యూ చేసుకోవాలంటే చెప్పాను కదా, అమైనో 10 కానీ, ఆ తర్వాత బీటా అలనైన్ లాంటివి కానీ, కార్నటైన్ లాంటివి కానీ, తర్వాత గ్రోత్ హార్మోన్, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ డైరెక్ట్గా తీసుకోవడం కాదు, ఆ గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేటువంటి న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో, ఆర్జినైన్ లాంటివి కానీ, సిస్టైన్ లాంటివి కానీ, ఇవన్నీ కూడా కనుక తీసుకున్నట్లయితే అడ్రినల్ గ్లాండ్స్ అనేవి ప్రాపర్గా పనిచేయడం మొదలెడితే, అప్పుడు స్ట్రెస్ అనేది, స్ట్రెయిన్ అనేది, యాంగ్జైటీ డిజార్డర్ అనేది, ఆ తర్వాత క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనేవి, ఇలాంటి సమస్యల్ని మనం నిరోధించుకోవచ్చు. సో అందుకని ఈ ఆసనం ఎందుకు వేస్తున్నా, సో నడుము నొప్పి ఉంటే ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, సో కుర్చీ మీద కాలు మీద కాలు వేసుకోవడం అంటే ఇది కాలు మీద కాలు వేసుకోవడం, ఎందుకు నడుము ప్రాబ్లం, నడుము నొప్పిని సాల్వ్ చేసుకోవడానికి ఇలా కూర్చోవాలి కుర్చీలు, అవునా ఇలా పక్క తిరిగి ఇలా పక్క అయ్యంగారి దగ్గరికి వెళ్తే ఇలా మీకు కాలు కూడా కింద పెట్టి పక్క తిప్పమంటాడు, కానీ కృష్ణమాచార్య దగ్గర ఇంకా మీకు బాగా అవగాహన వస్తే మీరు ఈ విధంగా చేస్తే మీకు ఎంతో నడుములో హాయి, అవునా సో ఎంతో అలైన్మెంట్ వచ్చేస్తుంది. స్కోలియోసిస్ అని అంటాం, అంటే కొంతమందికి వెన్నుముక ఏమవుతుంది ఇలా వంకరబోతుంది, అయితే కుడివైపుకి ఇలా ఉంటుంది, వెన్నుపూస వెన్నుముక ఇలా ఉంటుంది, స్పైన్ అనేది ఇలా వంకలు తిరిగితే పక్కకి వంకలు తిరుగుద్దని అంటాం స్కోలియోసిస్ అంటాం. ఆ స్కోలియోసిస్కి అరికట్టాలంటే ఇక దీన్ని మించింది లేదు. ఇలాంటివి ఇంకా కొన్ని ఆసనాలు ఉన్నాయి, ఆ ఆసనాలు కూడా పనికి వస్తాయి. సో ఈ కుర్చీలో వేసేటువంటి ఆసనాల వల్ల వెన్నుముకకు సంబంధించినటువంటి ప్రధాన సమస్యలన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఏది వంకర్లుగా ఉండేటువంటి కైఫోసిస్ అంటాం, అంటే గూని అంటాం, హంచ్ బ్యాక్ అని అంటాం, గూని అంటాం. సో మెడ ముందుకెళ్తుంది, చేరు బెస్ట్. సో ఈ విధంగా ఇలా పక్కకి తిరిగి నెమ్మదిగా కాలుని ఇలా కిందకి దించి
సో నెమ్మదిగా మోకాల్ని ఇలా ఫ్రీ చేస్తూ ఇలా మళ్ళీ ఫ్రీ చేస్తూ. చూసారా అర్ధమచ్చేంద్ర యాసనం? మీరు ఒక రెండు నెలల్లో అర్ధమచ్చేంద్ర యాసనం ఇంత చక్కగా చేయగలుగుతున్నారు అని అంటే అది కుర్చీ వల్ల సాధ్యం. సో మీరు కింద కూర్చొని చేశారా, మీరు పైన కూర్చొని చేశారా? పైన కూర్చొని చేస్తేనే చికిత్సాక్రమం అని అంటాం. దానివల్ల మీ సమస్య తొందరగా నయమవుతుంది. చూసారా? సో కుర్చీని ఉపయోగించి ఎంతో లాభం ఉంటుంది. అందుకే ఉపకరణం, అందుకే దాన్ని ఆధ్యాత్మిక క్రమం అని అన్నాం. ఆధ్యాత్మిక క్రమం అంటే ఎంతో యుక్తి నైపుణ్యత అనేది గురువు సమక్షంలో ఏ విధంగా జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకుని చేయాల్సినటువంటి విద్య. అప్పుడు మీ యొక్క సమస్య అనేది పర్ఫెక్షన్, అసమాన శరీరంలో అసమానత పోతుంది. అందుకనే దీన్ని శిక్షణా క్రమం అంటాం, చికిత్సా క్రమం అంటాం. ఎందుకంటే ఇది ఏ సమస్య ఉన్నా కూడా దీంట్లో నొప్పి లేకుండా సాల్వ్ చేసుకోవచ్చు. అలా పతంజలి అదే చెప్తున్నాడు కదా, స్థిరం సుఖం ఆసనం. సో సుఖంగా ఉన్న స్థిరత్వం అనేది కుర్చీలో ఉంటుంది. అందువల్ల దుఃఖాన్ని తీసివేస్తుంది. ఏ విధంగా ఫ్రీ చేస్తూ మళ్ళీ ఏం చేయాలి? సో ఇంకో వైపుకి ఇంకో విధంగా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా కుర్చీలో కూర్చొని కాళ్ళని ఇలా ఉంచి నడుము నొప్పి ఉంటే ఏం చేయాలి? ఇలా సో నడుము నొప్పి ఉన్నా లేకపోయినా, సో మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం లావ్ తగ్గాలన్నా, ఊబకాయం ఉన్నా, సో ఇలా పక్కకి తిరిగి, సో ఇలా కూర్చొని చక్కగా ఇలా పైకి ఎత్తుతూ కిందికి దిగుతూ ఇలా ఎంత తిరగలిగితే అంత, ప్రతి ఒకటేసారి మీరు ఇలా తిరగకూడదు. కొంచెం కొంచెం ఇలా ఉన్నారు, కొంచెం తిరగండి, మళ్ళీ ఇలా ఎత్తండి, దింపండి, ఇలా ఎత్తండి, మళ్ళీ దింపండి, ఇలా ఎత్తని దింపండి, ఇలా. సో ఇలా మీరు తిరిగారు, సో మీ నడుముకి ఎంతో స్వాంతన, సో ఎంతో రిలీఫ్ కలుగుతుంది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే విధానం. సో ఏ విధంగా మళ్ళీ కాళ్ళని శుభ్రంగా ఇలా ఒరిగి ముందుగా ఆసనాన్ని జరిపి ఇలా హాయిగా వెనక్కి ఒరిగి కూర్చొని మోకాళ్ళని ఇలా ఫ్రీ చేసుకోవాలి. చేసుకుంటే హాయిగా ఫ్రీ అయిపోతుంది. అది చేయగానే ఇలా ఫ్రీ చేసుకోవాలి. మళ్ళీ కాళ్ళని కాళ్ళని ముందుకు జాపి ఏ విధంగా కాళ్ళని ఫ్రీ చేసుకుంటూ అలా చేయాలి. సో ఎంత హాయిగా ఉందో చూసారు కదా. సో ఈ విధంగా మళ్ళీ కాళ్ళని కిందకి తీసుకొచ్చేసి ఇంకా ఏం చేయొచ్చు ఇందులో? సో ఇంకా ఇందులో ఏం చేయొచ్చు అంటే ఇంకా నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా కాళ్ళు పట్టుకొని, సో ఈ కాలు ఉంది కదా, ఈ కాలుని మీ లోపల నుండి ఇలా దూర్చి ఇలా కాలు లాగి ఈ కాలుని ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలాంటివి కూడా చేయొచ్చు. అలాంటి సాహసాలు అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ ఏమేమి చేయొచ్చు చెబుతున్నాను మీకు. అవునా? సో ఇక్కడ వరకు చాలు మనం. ఇది ఒకటి చేసాం, ఇదొకటి ఇలా ఉంచి ఇక్కడ వరకు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? మరి వెనక్కి రావాలి కదా. ఎలా రావాలి వెనక్కి? రెండు విధాలుగా రావచ్చు. మీరు ఇలా లేచి నెమ్మదిగా కాళ్ళని వెనక్కి జరిపి మళ్ళీ ఇలా కూర్చోండి, ఫ్రీ చేస్తూ ఇలా మోకాళ్ళని ఫ్రీ చేస్తూ. ఇప్పుడు ఈ కాలు కాలు దూర్చి కూర్చుందాం. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేశాను, ఇప్పుడు ఎడమ కాలుని దూర్చాను. ఇప్పుడు కుడి కాలుని దూర్చాలంటే నేను కుడి కాలు అటు పెట్టాయనుకోండి, మీకు కనపడదు కదా. అవునా? సో అందుకని అటు ఫేసింగ్ అవుతుంది కదా. అందుకని ఏం చేయాలి ఇంటెలిజెంట్గా? సో నేను ఇటు కూర్చోవాలి. అవునా? ఆ కుర్చీలోంచి ఇటు కూర్చోవాలి. ఇప్పుడు కూర్చొని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు కుడి కాలుని ఇందులో దూర్చాలి. అవునా? దూర్చి ఏం చేయాలి? సో నెమ్మది కుడి కాలులో ఇలా దూర్చి ఇలా కూర్చోవాలి. చూసారా? ఇలా కూర్చోవాలి. సో మీకు చూపిస్తున్నాను ఈ కుర్చీలో ఎందుకు కూర్చోవాలి. ఈ కుర్చీలో ఇప్పుడు నేను కుడి కాలుని లోపల దూర్చాను. ఇప్పుడు ఏం చేయాలి? అర్ధమచ్చేంద్ర యాసనం ఎడమ వైపుకి చేయాలి కదా, కుడి వైపుకి చేయాలి కదా. సో ఎడమ కాలుని క్రాస్ చేయాలి. సో ఎలా క్రాస్ చేస్తాను చూడండి, ఇలా క్రాస్ చేస్తాను. చూసారు కదా? హాయిగా కూర్చొని, అవునా, హాయిగా ఇలా కూర్చొని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఎవరు మిమ్మల్ని ఏమన్నారు? నేనే చెప్తున్నాను కదా హాయిగా కూర్చోమని. సో యోగా అంటే ఎంత హాయిగా ఉంటుందా సార్? అవునయ్యా, యోగా అంటే హాయిగా ఉంటుంది. అవునా? నీ సమస్యల్ని, నీ వ్యాధుల్ని నిర్మూలన చేసేటువంటి యోగా ఇలాగే ఉంటుంది. అంతేగాని నువ్వేదో శరీరాన్ని పీడిస్తే అవునా వ్యాధులు పోతాయనేటువంటి భ్రమలో ఉండకు. శరీరాన్ని పీడించటం అది సృష్టి క్రమంలోనో రక్షణ క్రమంలోనో శరీరాన్ని ఒక క్రమబద్ధీకరణలో పీడన చేస్తే అది కండరాల వృద్ధి, కణజాలం వృద్ధి, కొత్తగా ఒక నవ యవ్వనంలా తయారవుతావు. కానీ వ్యాధుల్ని నివృత్తి చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ఈ పీడనం అనేది వ్యాధులు పీడిస్తే వ్యాధులు పోతాయనుకుంటే తప్పు. సో యోగా ఎందుకు చేయాలి? ఆనందం గురించి చేయాలి, ఆరోగ్యం గురించి చేయాలి, సుఖం గురించి చేయాలి. చూసారుగా ఎంత సుఖంగా, ఎంత ఆనందంగా, ఎంత హాయిగా చేయొచ్చు. ఇలా ఫ్రీ చేసుకోవాలి. ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా అలా కుర్చీని ఎదురుగా ఉంచి నెమ్మదిగా వెనక్కి జరిగి నెమ్మదిగా మోకాళ్ళని ఇలా ఫ్రీ చేస్తూ. సో ఎలా కుర్చీలో పడుకోవాలి, ఎలా రిలాక్స్ కావాలి, ఎలా శవాసనం వేయాలి,
సో ఈ విషయాలన్నీ కూడా మనం ఎన్నో ఆసనాలు ఈరోజు కుర్చీలో కూర్చొని మనం నేర్చుకున్నాం. సో మరి మళ్ళీ మనం ఇలా ఎన్నో విషయాన్ని నేర్చుకుంటూ మళ్ళీ మనం ఇంకా కుర్చీలో చేసేటువంటి ఎన్నో ఉన్నాయి, నిల్చొని చేసేటువంటి ఆసనాలు ఉన్నాయి. సో ఈ రెండు కుర్చీలని ఉపయోగించుకొని ఎలాంటి కష్టం లేకుండా మన సమస్యల్ని నివారించుకోవడానికి చికిత్సా క్రమాన్ని ఎలా సాధన చేయాలో మనం నేర్చుకుంటున్నాం. సో యూట్యూబ్లో సో వెళ్ళండి, ఒకటికి రెండు సార్లు చూడండి, క్షుణ్ణంగా అర్థం చేసుకోండి, చేయండి, మీ సమస్యల్ని మీరు సాల్వ్ చేసుకోండి. మరి మళ్ళీ మనం కలుద్దాం, అప్పటి వరకు సెలవు.